సార్ నమస్తే అండి. ఏం పేరు సార్? నా పేరు మాణిక్యం అండి. ఏం చేస్తుంటారు సార్? నేను అగ్రికల్చర్ చేస్తాను. మాణిక్యం గారు, తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ చాలా హాట్ హాట్గా తాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మూడు పార్టీల మధ్య పోటీ బాగా నడుస్తూ ఉంది. సో మనకి 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ 17లో ఏ పార్టీ ఎన్ని గెలుచుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా మనం చేవేళ్ళ నియోజకవర్గంలో ఇక్కడ సర్వే చేస్తున్నాం కాబట్టి, ఇప్పుడు మీరు చేవేళ్ళ నియోజకవర్గ ప్రజలు కాబట్టి ఇక్కడ ఎలా ఉండబోతుంది, కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది, టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎవరు గెలిచే అవకాశం ఇప్పుడు అంటే, ఇప్పుడు టోటల్గా లోకల్ జనాలు ఏమనుకుంటారంటే, టోటల్గా అధికార పార్టీ ఏదైతే ఉంటుందో దానికే ఎక్కువగా మద్దతు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఎందుకంటారు కారణం? కారణం అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆర్ గ్యారంటీలు అన్నీ కూడా అమలు చేసారు. అన్నీ కూడా టోటల్గా కూడా అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయి. అయితే టోటల్గా ఇక బడ్జెట్ కూడా లేదు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేసే పరిస్థితిలో లేరు. ప్రస్తుతం అయితే లేరు. 8 అట్లాంటి లోటు బాట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇక ఓవర్కమ్ ఎట్లా చేస్తారనేది మనకి మాట ఇచ్చారుగా, చేయాల్సింది 100% చేస్తారండి. చేయడం అయితే 100% చేస్తామని అట్లాని కనబడుతుంది మాకైతే. నమ్మకం అయితే అనిపిస్తుంది ఇప్పటి వరకు అయితే. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మనం చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు వేరే పార్టీలు కూడా ఇప్పుడు విమర్శిస్తూ ఉంటాయి కదా, ఎందుకంటే 100 రోజులకి అన్ని పథకాలు పూర్తి చేస్తామని చెప్పి అన్నారు, కానీ ఇంతవరకు ఏం చేయలేదని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎట్లా చూస్తామంటే, టోటల్గా బడ్జెట్ విషయమే అండి. అది దాంట్లో ఏముంటుందంటే అమౌంట్ అయితే ఏమి కూడా లేదు అక్కడ. ఇప్పుడు ఏమున్నా అప్పులు తీసుకురావాలి. ఇప్పుడు ఆర్బీఐ నుంచి కానీ ఎక్కడి నుంచో, ఇక వాళ్ళ అవకాశాలను బట్టి వాళ్ళు ఎక్కడి నుంచో అప్పులు తీసుకొని వచ్చి చేయాల్సింది అట్లా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళే చూసుకోవాలి. అయితే ఇంకోటి కూడా, ఈ ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు ఈ ఉచిత పథకాలు పెట్టడం అనేది ఒక ప్రగతికి అయితే చాలా ఇబ్బంది దాని పట్ల. దాని విషయంలో ఏమన్నా ఉండాలి, ఎవరైనా ఉండని, ఏ పార్టీ అయినా ఉండని, ఆ విషయంలో అయితే మేము యాంటీగానే ఉంటాం. ఇక తప్పదు కాబట్టి జనాలు కూడా వాటికి అలవాటు పడి ఉన్నారు కాబట్టి దాని ప్రకారము చేయాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు గెలవాలి, రేపు పొద్దుగా రూలింగ్ రావాలి అంటే 100% పథకాలు, ఫ్రీ పథకాలు పథకాలు కొద్దిగా ఎక్కువ పెట్టారు. ఎక్కువ పెట్టినందుకు కూడా కొద్దిగా మైనస్ అనిపిస్తుంది. సో ఇందులో 6 గ్యారంటీల్లో ఒక బస్సు కొంచెం ఇబ్బంది కానీ అన్ని పర్లేదు, బాగానే అన్ని మంచిగానే ఉన్నాయండి. అన్ని కూడా ప్రజలకు ఉపయోగపడేటివి ఉన్నాయి. అంతా బాగానే ఉంటుంది ఇప్పుడైతే. సో మరి ఎట్లా ఉండబోతుంది సార్? చేవేళ ఎలా ఉండబోతుంది? ఇప్పటికైతే ఇందాక చెప్పాను కదా, రూలింగ్ పార్టీ గవర్నమెంట్ రూలింగ్ ఏదైతే చేస్తుందో దానికి అనుకూలంగానే వస్తుందని నా అభిప్రాయం. క్యాండిడేట్లు ఇక్కడ కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి గారు, బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అండ్ కాసానికి జ్ఞానేశ్వర్ గారు బీఆర్ఎస్ నుంచి, ఎలా ఉండబోతున్నారు ముగ్గురు మధ్య? ఇంచుమించుగా ముగ్గురికి టఫ్గానే ఉంటుందండి. ఇక ఎక్కువ మటుకు అవకాశం మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మన రూలింగ్ పార్టీ ఏది ఉంటే దాని ప్రకారమే నాకు రంజిత్ రెడ్డికి అవకాశం ఉన్నట్టు నాకు. నాకు ఒక 50,000-60,000 వరకు రావచ్చు ఓవరాల్గా. ఓవరాల్గా 50-60,000 12 సీట్ల వరకు రావచ్చు అండి. 17లో 12 సీట్ల వరకు రావచ్చు. ఇంకోటి, ఇక్కడ రంజిత్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంది అన్నారు కంటే వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి, ఎందుకంటే ఆయన పార్టీ మారాడు అనే మాట వస్తుంది కదా, ఎలాంటి వ్యక్తి? మాకు తెలిసినంత వరకు అయితే మాకు పెద్దగా పరిచయం అయితే లేదు. ఇక మేము వాళ్ళు వెళ్ళి చెప్తుంటే వింటుంటాము. కాకపోతే చాలా మంచి పర్సన్ అనేది తెలుసు. ఆ మంచి పర్సన్ కాబట్టి అవతల మొన్న ఆయనను గెలిపించడానికి ప్రయత్నం చేసి బీఆర్ఎస్లో ఉన్న బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు ఆయన. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక కూడా మంచిగా ఆదరణ మంచిగా ఉంది ఆయన పట్ల. ప్రజలు కూడా మంచి విశ్వాసంతో ఉన్నారు. కాంగ్రెస్ ఇక్కడ ఖచ్చితంగా 12 సీట్లు వచ్చే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.